నమస్కారం అండి, జై శ్రీరామ్ అందరికీ. యువర్ వాచింగ్ పీవీకే ఎంటర్టైన్మెంట్స్. మొన్న ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ సభకు వెళ్ళొచ్చిన వారు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. భయ్యా సార్, మీరు వెళ్ళొచ్చిన వారు టెస్టులు చేయించుకోండి. మీ వల్ల మీ ఇంట్లో వాళ్లకు, పక్కన వాళ్లకు, దేశమంతటా వ్యాపిస్తుంది కరోనా. ప్లీజ్, ఇది మనది 2వ స్టేజ్ మాత్రమే ఉన్నది, 3వ స్టేజ్ వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. అందుకు మన గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది, ప్రజలందరికీ సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా వెళ్ళొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. చాలామంది నేను వెళ్తే నన్ను ఎక్కడ పట్టుకొని ఎక్కడ హీనంగా చూస్తారని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి అలా అనుకోకండి, మన గవర్నమెంట్ పోలీసు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. మీ వల్ల ఇంకొకరికి వ్యాపించకూడదని చెప్పేసి మరీ ఈ వీడియోలో చెప్తున్నాను. దయచేసి మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఇంకోటి, మన ఇప్పుడు ఇంటి ముంగట వాళ్ళు కూడా ఉంటారు, మన ఇంటి ముంగట కూడా వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి వెళ్ళి చెప్పనికి మోమాటం పడతారు. అందుకు కూడా మీకు ఒక పరిష్కారం ఉందండి. మీరు హెల్ప్ లైన్ నెంబర్ 104 నెంబర్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వాళ్ళు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఎవరికి చెప్పరు. దయచేసి మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చిన వాళ్ళు, సభకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళు వెళ్ళొచ్చారని చెప్పేసి మీరు దయచేసి చెప్పండి. దీనివల్ల మనము కరోనాను అడ్డుకట్ట వేద్దాం. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మన గవర్నమెంట్ లాక్డౌన్ చేసింది, మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకు గవర్నమెంట్ కూడా మనకు సహకరిస్తుంది. ఈరోజు నుంచే రేషన్ కూడా ఇస్తుంది ఇంటింటికి. రేషన్ షాపులు కూడా తెలంగాణ రేషన్ షాపులు ఓపెన్ అయ్యాయి, రేషన్ కూడా ఇస్తుంది. మీరు అందుకు భయపడాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ మన ప్రజలను చూస్తుంది, సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను. దయచేసి మరొకసారి చెప్తున్నాను, నిజాముద్దీన్ సభకి వెళ్ళొచ్చిన వారు ఖచ్చితంగా వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. మీ వల్ల మీ ఫ్యామిలీస్కి చుట్టుపక్కల వాళ్ళకు రాకుండా చూసుకోవాలంటే మీరు టెస్ట్ చేయించుకోవాలా. కరోనాను అడ్డుకట్ట వేద్దాం. ప్లీజ్ సహకరించండి. జై శ్రీరామ్. అందరి సహకరిస్తారని కోరుకుంటున్నాను, చుట్టుపక్కల వాళ్ళు కూడా దయచేసి సహకరించండి. జై శ్రీరామ్.